రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణ పవర్డ్ బై వీడాల్ హెచ్డిబి ప్రైమా ట్రాక్టర్ ఆయిల్ కు స్వాగతం. క్వైల్ పక్షుల పెంపకం మంచి ఆదాయ మార్గం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పక్షి మాంసానికి మంచి డిమాండ్ ఉండడంతో లాభదాయకంగా క్వైల్ పక్షుల పెంపకం చేపట్టొచ్చని సూచిస్తున్నారు. క్వైల్ పక్షుల పెంపకంపై అవగాహన కల్పించేందుకు కోరుట్ల పివి నరసింహరావు వెటర్నరీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దైరకృష్ణ మనతో ఉన్నారు. రైతులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9963155572, 9963155753. హలో డాక్టర్, నమస్తే అండి. నార్మల్ గా క్వాయిల్ పక్షుల పెంపకం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయంటారు? క్వాయిల్ పక్షుల పెంపకం వల్ల ఈ బాయిలర్ కోళ్ళ పెంపకంతో చూసుకున్నట్లయితే, లేయర్ కోళ్ళ పెంపకంతో చూసుకున్నట్లయితే వీటికి కావాల్సినటువంటి స్పేస్ చాలా తక్కువ కావాల్సి ఉంటుంది. మనకు ఇటు బ్రాయిలర్లో చూసుకుంటే ఒకవేళ డీబీటర్ సిస్టమ్ కింద పెంచినట్లయితే, అంటే నేల మీద పెంచినట్లయితే బ్రాయిలర్కు ఒక చదరపు అడుగు స్థలం వరకు కూడా కావాల్సి ఉంటుంది. అలాగనే లేయర్ కోళ్ళ చూసుకున్నట్లయితే 1.5 చదరపు అడుగుల స్థలం వరకు కూడా కావాల్సి ఉంటుంది. అదే ఈ క్వైల్ పక్షుల పెంపకంలో చూసుకున్నట్లయితే మనకు ఒక చదరపు అడుగు స్థలంలోనే దాదాపు మనకు 5 క్వైల్ పక్షుల వరకు పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు వీటి మార్కెటింగ్ ఏజ్ చూసుకుంటే మనకు 5వ వారం నుంచి మనం మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఒకటి, మార్కెటింగ్ కూడా చాలా తక్కువ సమయంలోనే సో మనకు బరువు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎగ్ ప్రొడక్షన్, అంటే ఎగ్ ప్రొడక్షన్ మనం కమర్షియల్ లేయర్లో చూస్తే దాదాపు మనకు 16 నుంచి 18వ వారం మధ్యన గుడ్ల ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ క్వైల్ పక్షుల పెంపకంలో మనకు గుడ్ల ఉత్పత్తి అనేది మనకు 6వ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గుడ్ల ఉత్పత్తి అనేది 6వ వారం నుంచి స్టార్ట్ కావడం వల్ల తక్కువ సమయంలోనే గుడ్ల ఉత్పత్తి అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి, విటమిన్సే కానీ మనం కొన్ని రకాలైనటువంటి ఏవైతే పోషక పదార్థాలు చూసుకున్నట్లయితే దీనిలో క్వైల్ గుడ్లలో మంచి ఏ విటమిన్ ఏ చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో ఉంటుంది. ఈ యొక్క పోషక విలువలు చూసుకున్నట్లయితే కూడా దీంట్లో మంచి పోషక విలువలు అనేవి ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఈ దాణా తినేటువంటి దాణ చూసుకుంటే మనకు మార్కెటింగ్ ఏజ్కు కావాల్సినటువంటి క్వైల్ పక్షులకు 700 గ్రాముల దాణ మాత్రమే సరిపోతుంది. అదే మనకు వీటిలో చూసుకున్నట్లయితే మార్కెటింగ్ ఏజ్ రావాలంటే బాయిలర్ కోళ్ళు 3 నుంచి 3.5 కేజీల వరకు కూడా దాణా తినడం అనేది జరుగుతుంది. అంటే తక్కువ దాణా తింటూ సో మార్కెటింగ్ ఏజ్ ఒక మనకు 5వ వారం అనేది తక్కువ సమయంలో రావడం అనేది, ఇట్లా రకరకాల అనేక రకాలైనటువంటి లాభాలు అనేవి క్వైల్ పక్షుల పెంపకంలో మనకు ఉండడం అనేది జరిగింది. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి మహేందర్ రెడ్డి గారు కాల్ చేశారు. నమస్తే అండి మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు చెప్పండి. హలో మహేందర్ రెడ్డి గారు చెప్పండి. హలో మహేందర్ రెడ్డి గారు, మీ మాట వినిపిస్తుందండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, పక్కకు వచ్చి మాట్లాడండి. చెప్పండి మహేందర్ రెడ్డి గారు. హలో సార్, మీ వాయిస్ వినపడుతుంది. మాకు క్వైల్ పక్షులు అవి పెంపకం ఎలా ఉంటుంది, వాటి వివరాలు కొద్దిగా అవి ఎక్కడ దొరుకుతాయి? అయితే మనకు ఇవి మనకు క్వైల్ పక్షుల పెంపకం అనేది తక్కువ సమయంలోనే మంచి రావడం అనేది రావడం జరుగుతుందండి. అంటే మనకు ఈ యొక్క 5 వారాల్లోనే మనం మార్కెటింగ్ చేసుకుంటూ మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ మనకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అండి. దీంట్లో మనకు దాదాపు చూసుకున్నట్లయితే దాణా ఖర్చు చూసుకుంటే దాదాపు 14 నుంచి 15 రూపాయల వరకు అవుతుందండి. 15 రూపాయలు చిక్కు కాస్ట్ వచ్చి మీకు 6 రూపాయలు పడుతుందండి. అది 6×21 ఇంకొక 3 రూపాయలు మీకు ఒక 4 రూపీస్ వరకు కూడా లేబర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పడుతుంది. అంటే 25 రూపీస్ వరకు కూడా మీకు ప్రొడక్షన్ కాస్ట్ రావడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే 50 రూపీస్ వరకు కూడా మీకు సేల్ అవుతున్నదండి. మీరు తక్కువలో అమ్మినా కానీ ఈరోజు మీకు 35 రూపీస్ ఒకటి కూడా 35 నుంచి 50 రూపీస్ వరకు కూడా అమ్ముతుంది. కనుక మీకు ఇట్లా చూసుకున్న 10 నుంచి దాదాపు 25 రూపాయల వరకు కూడా లాభం అనేది రావడం జరుగుతుందండి. అలాగనే ఇది ఎక్కడ దొరుకుతుందంటే మహేందర్ రెడ్డి గారు, ఇది మీకు ఈ రాజేంద్ర నగర్లో పశువైద్య కళాశాల ఉందండి. దాంట్లో పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్, దాంట్లో మీకు ఈ యొక్క క్వైల్ పక్షుల పిల్లలు దొరుకుతున్నాయండి. మీరు కావాలంటే నేను నెంబర్ చెప్తానండి, రాసుకోండి. వాళ్ళని సంప్రదించినట్లయితే మీకు చిక్స్ ఎట్లా పొందవచ్చు మిగతా కూడా వివరాలన్నీ కూడా చెప్తారండి, రాసుకోండి. 0402401-5323 ఆ నెంబర్ సంప్రదించినట్లయితే మీరు కాయిల్ చిక్స్ పొందడానికి అధిక మొత్తంలో కూడా పొందడానికి అవకాశం ఉందండి. రైట్ అండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు హరీష్ గౌడ్ గారు. హరీష్ గౌడ్ గారు నమస్తే అండి. హరీష్ గారు చెప్పండి. మేడం
నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనుకుంటున్నారు, మాట్లాడండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. దీనికి సబ్సిడీ అంటూ ఏమి లేదండి. గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ కాకుండా మీరు ఏమైనా బ్యాంక్ లోన్ పొందాలనుకుంటే బ్యాంక్ లోన్ బ్యాంక్ సంప్రదించినట్లయితే ప్రాజెక్టు రిపోర్టు దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమంటే ఇస్తామండి. మీరు బ్యాంకర్స్ సంప్రదించినట్లయితే వాళ్ళ నుంచి లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి సబ్సిడీ అంటూ దీనికి ఏమీ లేదండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. నెల్లూరు నుంచి కాలర్ కాల్ చేశారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? అక్షయ్ మేడం, నెల్లూరు. ఓకే అండి, సార్ ఉన్నారు, ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. నెల్లూరు దగ్గరలో అంటే మీకు తిరుపతిలో పశు వైద్య కళాశాల ఉందండి. తిరుపతిలో పశు వైద్య కళాశాలలో మీకు ఈ కొయ్యలు పక్షులకు సంబంధించినటువంటి వివరాలే గాని ఆ పక్షుల లభ్యత గాని అవన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయండి. మీరు తిరుపతిలో వచ్చి మీకు పశు వైద్య కళాశాలలో అక్కడ మీరు పౌల్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ వాళ్ళు సంప్రదించినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి వివరాలే గాని అవన్నీ కూడా ఇస్తారండి. ఒకవేళ మీకు అక్కడ లభ్యత కాకపోతే కూడా ఇంకా మీకు నా నెంబర్ కూడా ఇస్తానండి, మీరు రాసుకోండి, మీకు చెప్తానండి. 9440956010కు మీరు ఇంకా మీకు అక్కడ దొరకకపోతే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే నా నెంబర్ చెప్పండి, నేను అక్కడ దగ్గరలో ఇంకా నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయండి, అక్కడ తీసుకోవచ్చండి మీరు. సార్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, తెనాలి నుంచి రాజీవ్ గారు. రాజీవ్ గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? నెంబర్ చెప్పారు, అది నెంబర్ చెప్పండి. 9440956956010. అది మీరు కాంటాక్ట్ చేయండి. ఇది నాది నెంబర్ అండి, మాది. మీరు నెంబర్ సంప్రదిస్తే మీకు ఇంకా ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే చెప్పండి. ఇంకా ఇప్పుడు ఏమైనా కావాలండి? చదువుప్పుడు ఒక పక్షి కేజీ ఎన్నాళ్ళకి ఎంత వెయిట్ వస్తుంది? ఇది మీకు దాదాపు ఐదు వారాల తర్వాత మీకు వచ్చేటువంటి బరువు ఆడపక్షి చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 220 నుంచి 230 గ్రాముల దాకా వస్తుందండి. మగ పక్షి చూసుకున్నట్లయితే మీకు 200 గ్రాముల వరకు వస్తుంది, 180 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుందండి. ముఖ్యంగా మనం వేరే ఇప్పుడు హ్యూమన్ లో కానీ అదరు మన జంతువు జాతులలో చూసుకున్నట్లయితే మగ వాటి పక్షి కానీ ఇటు మగవాళ్ళ యొక్క బరువు శరీర బరువు ఎక్కువ ఉంటుంది, దీంట్లో కానీ ఆడవాళ్ళ శరీర బరువు తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో ఈ పక్షి యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆడ పక్షి యొక్క కోయిల్ పక్షి యొక్క బరువు ఎక్కువగా ఉండడం, మగ పక్షి యొక్క బరువు తక్కువ ఉంటుందండి. ఇది మార్కెటింగ్ ఏజ్ ఉంటుంది కనుక దీంట్లో కేజెస్ కాదండి, బాడీ యొక్క బాడీ చొప్పున అమ్మడం అనేది జరుగుతుందండి. రైట్ సార్. మరొక కాలర్ వైజాగ్ నుంచి సాంబమూర్తి గారు. సాంబమూర్తి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వైజాగ్ నుంచి చెప్పండి సాంబమూర్తి గారు. ఫుడ్ పక్షి ఎన్ని రోజుల్లో పెడుతుంది, నెక్స్ట్ దీనికి మార్కెటింగ్ ఎలాగా? అయితే మీకు దీనికి మేత అంటే మీకు దాణా వచ్చి మీకు ఒకవేళ మీరు బ్రాయిలర్ కూర కంటే మాంసం కూరకు పెంచుకోవాలనుకుంటే బ్రాయిలర్ దాణా దొరుకుతుందండి, అది వాడుకోవచ్చు మీరు. ఒకవేళ లేదు సార్, మేము దీన్ని లేయర్ కూరకే పెంచుకుంటాం అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క లేయర్ కూర దాణా కూడా మార్కెట్లో దొరుకుతుంది కనుక మీరు దాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. అది మీకు ఇంకోటి వీటి రోగాలు అనేవి ఈ యొక్క దీనిలో వచ్చి సింగిల్ వ్యాక్సిన్ కూడా మనం టీకా అనేది అవసరం లేదండి. దీనిలో వ్యాధులు అనేవి రావండి, వ్యాధి నిరోధక శక్తి అనేది ఈ యొక్క కొయిల్ పక్షులో అధికంగా ఉంటుంది. ఒకవేళ మనం నేల మీద పెంచేటప్పుడు గాక ఆ యొక్క నేల మీద గాక తడి తగిలినట్లయితే ఒక కాక్సిడియోసిస్ అనే పరాన్నజీవి సంబంధించినటువంటి వ్యాధి అనేది ప్రబలం అయ్యే అవకాశం ఉంటుంది కనుక సో ముఖ్యంగా పొడి నేలలో పొడిగా ఉండే నేల చూసుకున్నట్లయితే సరిపోతుందండి. ఆ విధంగా మార్కెటింగ్ విషయం చూసుకున్నట్లయితే మార్కెటింగ్ అనేది మీరు 5వ వారం నుంచి చేసుకోవచ్చు అండి. ఇది మీరు 5వ వారం నుంచి మీరు ఆ ఒక వారం 10 రోజులు మీరు దాదాపు 1 వీక్లోనే మొత్తం కూడా సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ విజయవాడ నుంచి ఫణీంద్ర కాల్ చేశారు. ఫణీంద్ర గారు నమస్తే అండి. హలో సార్, నాది రీసెంట్ గా డిగ్రీ అయింది సార్. నాది చెప్పండి ఫణీంద్ర గారు. ఓకే, అది
ఎంత వస్తుంది ప్రొడక్ట్ కాస్ట్ అది చేయడానికి ఎంత అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లాభాలు అనేది ఎలా ఉంటుంది అసలు తెలుసుకోవడానికి, ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఎలా సెట్ చేసుకోవడానికి ఎంత అవుతుంది? మీకు బ్రాడ్కాస్ట్ వచ్చి నెట్వర్క్ చెప్పినట్లు దానా ఖర్చు వచ్చి మీకు 15 రూపాయల దాకా అవుతుంది అండి. ఎందుకంటే దీంట్లో మీరు 5 వారాలు 6వ వారం వరకే దానా ఖర్చు ఉంటుంది కనుక మార్కెటింగ్ ఏజ్ అనేది అక్కడి నుంచి 6 రూపాయలు ఇది పడుతుందండి, చిక్ కాస్ట్ ఉందండి. మిగతాది మీ లేబర్ కాస్టే కానీ ఆ తర్వాత మీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే 4 రూపాయలు అంటే 25 రూపీస్ వరకు కూడా మీకు ప్రొడక్షన్ కాస్ట్ పడుతుందండి. ఒక బర్డ్ మార్కెటింగ్ ఏజ్ వరకు మీరు పెంపకం చేపట్టినట్లయితే 25 రూపాయల వరకు మీకు అయ్యేటువంటి ఖర్చు అండి. ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్లయితే మీకు 35 నుండి 50 రూపాయల వరకు కూడా ఈచ్ బర్డ్ అనేది మీకు అమ్ముడుపోవడం అనేది జరుగుతుంది. కనుక మీరు దాని ప్రకారం మీరు అమ్ముకున్నట్లయితే మీరు ఎన్ని బర్డ్స్ పెట్టుకోగలిగితే అంత లాభం అనేది రావడానికి ఉంటుంది. ఒకవేళ 1000 పెట్టుకున్నట్లయితే మీకు వితిన్ ద 5 to 6 వీక్స్ లో మీకు 10,000 రూపాయల వరకు కూడా నికర లాభం అనేది రావడం అనేది జరుగుతుందండి. ఇక మార్కెటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మార్కెటింగ్ లో మీకు ఎక్కడ పోయినా కానీ ఈరోజు బ్రాయిలర్ చికెన్స్ అమ్మేటువంటి రిటైల్ షాప్సే కానీ అలాగనే ఈ ఊరు కోళ్ళు అమ్మేటువంటి రిటైల్ షాప్సే కానీ అక్కడ అక్కడ మీకు ఈ అర్బన్ ఏరియాస్లో బాగా ఈ సెమీ అర్బన్ ఏరియాస్లో టౌన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాలలో మార్కెటింగ్ అనేది బాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా అంతా కూడా చాలా వరకు కూడా చాలా మంది ఇంట్రెస్ట్గా ఆసక్తిగా ఈ బర్డ్ తినడం జరుగుతుంది. కనుక ఈ మార్కెటింగ్ కూడా ఈరోజు పట్టణ ప్రాంతాలలో కానీ ఇటు నగర ప్రాంతాల్లో కానీ మంచి మార్కెటింగ్ అనేది ఉన్నదండి. నెక్స్ట్ చిత్తూరు నుంచి కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. కిషోర్ గారు నమస్తే చెప్పండి. కిషోర్ గారు సార్ ఇప్పుడు క్లైమేట్ ఎనీ క్లైమేట్ అండి, ఏ వాతావరణ పరిస్థితులు అయినా కూడా ఇవి తట్టుకుంటాయి. కానీ మనకు స్టార్టింగ్ లో వచ్చి ఇవి 7 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందండి శరీర బరువు అంటే చిన్న పిల్ల. సో చిన్న దేశంలో ఉంటాయి కనుక బ్రూడింగ్ విషయంలో చిన్నపిల్ల దేశంలో దాదాపు మొదటి రోజు నుంచి 2వ వారం వరకు అంటే 14 రోజుల వరకు చాలా కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుందండి. నేల మీద పెంచుకునేటప్పుడు ఈ వరి పొట్టు పోసుకోవడము, దాని మీద న్యూస్ పేపర్ వేయడము, ఆ తర్వాత సరి అయినటువంటి టెంపరేచర్ అనే ఉష్ణోగ్రత అనేది ఇవ్వాలండి. దాంతోపాటు దానా కానీ నీరు కానీ ఇవన్నీ కూడా మనము వీటికి మన పుష్కల అంటే మొత్తం 24 అవర్స్ వరకు కూడా ఎవ్రీడే మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రతి అవర్ అంటే ప్రతి రోజు కూడా మన 24 అవర్స్ సో ఈ వాటర్ అనేది ఫీడ్ అనేది ఉండవలసి ఉంటుందండి. ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయినా కూడా అవి పెరగలుగుతాయండి. కాకపోతే బ్రూడింగ్ విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్, క్వైల్ పక్షుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందుకంటే ముందు అన్నపూర్ణ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఎప్పటికీ గుర్తుంది పుట్టినరోజు నాడు యూనిఫామ్ వేసుకోకుండా పోదులు కొట్టడం, స్కూల్ నుంచి తిన్నగా రావి చెట్టు కిందకి చేరుకోవడం, తాతగారితో కలిసి ట్రాక్టర్ లో వీడోలు పోయడం, కాలంతో పాటు కొన్ని సాంప్రదాయాలు మార్కపోవడం చాలా బాగుంటుంది కదూ. విడోల్ ట్రాక్టర్ ఇంజిన్ ఆయిల్ మోడర్న్ గా ఉండటానికి ఒక సాంప్రదాయం. సపోర్ట్ లోషన్ ఈ క్రీమ్ ఉంది కదా, సపోర్ట్ లోషన్ చివరి ఉపాయం. కాలర్ లైన్ లో ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్ తో. వెంకటరెడ్డి గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే వెంకటరెడ్డి గారు. సార్ 1000 బర్డ్స్ పెంచుకోనికి ఎంత ఏరియా పడుతుంది, ఎట్లా అవుతుంది ఏరియా, ఎంత కావాలి? మీరు అంటే మీకు ఒక 1 చదరపు అడుగు స్థలంలో మీరు 5 నుంచి 6 వరకు పెంచుకోవచ్చు అండి. అంటే మీరు విడ్త్ చూసుకున్నట్లయితే మీకు 20 ఫీట్ విడ్త్ ఉండవలసి వస్తుందండి. ఆ తర్వాత మీరు లెంత్ అనేది 1000 బర్డ్స్ క్యాల్కులేట్ చేసుకుని దాని ప్రకారం మీరు చేసుకోండి. నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. హలో నారాయణ రెడ్డి గారు. చెప్పండి మేడం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మేము కర్నూలు అమ్మా, మేము ఇక్కడ మాకు సైట్ ఉంది కర్నూలు పక్కనే. అదే ఎట్లుంటుంది పెంపకము, దాని గేమ్ ఎట్లుంటుంది, ఆదాయం ఎట్లుంటుంది, ఏదో కొంచెం వివరంగా చెప్తే మేము పెట్టాలని అనుకుంటున్నాం సార్. మంచి ఆదాయం ఉంటుందండి. మీకు 5 నుంచి 6 వారాల లోపలే మీకు 1000 పక్షులు పెంచుకున్నట్లు 10,000 రూపాయల వరకు నికర లాభం వస్తుందండి. ఇంతకుముందు చెప్పినట్లు
మీరు మార్కెటింగ్ అనేది లోకల్లో ఉన్నటువంటి మీ మార్కెట్ చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెటింగ్ అనాలిసిస్ చేసుకుని మార్కెటింగ్ అక్కడ ఎంతవరకు మనకు కోయిల్ పక్షులు అనేవి అమ్మకం పోతున్నది మీరు అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం మీరు వెళ్ళండి. మంచి లాభం అనేది తక్కువ సమయంలోనే మంచి లాభం పొందేటువంటిది అండి ఈ ఫార్మింగ్ సిస్టము కోయిల్ పక్షుల పెంపకము. దాన్ని మీరు ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోండి. నెక్స్ట్ తూర్పు గోదావరి నుంచి రమేష్ గారు కాల్ చేశారండి. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు చెప్పండి. నమస్తే సార్, ఇది మాకు కాకినాడ అండి. ఇవి మార్కెట్ ఇవి మాకు ఇచ్చుకోవడం ఎక్కడండి అవైలబుల్ బోర్డ్? ఇవి మీకు పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఇక్కడ దొరుకుతుంది అండి. మీకు పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ రాజేంద్ర నగర్ లో అండి, రాజేంద్ర నగర్ లో ఉంటుంది. పివి నరసింహరావు పశువైద్య తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము సంబంధించిన దాంట్లో మీకు ఈ కోయిల్ పక్షులు అనేవి దొరుకుతుంది. 6 రూపీస్ ఒక చిక్ కాస్ట్ అండి. మీకు నెంబరు మళ్ళా చివరిలో మీకు చెప్తా అండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీరు వాళ్ళని సంప్రదించినట్లయితే మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటుందండి. బ్రూడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి కోయిల్ పక్షుల పెంపకంలో. ఎందుకంటే చిన్నపిల్ల దశలో మనకు చాలా కేరింగ్ అనేది ఇంపార్టెంట్. ఏమాత్రం ఏమరపాటు అజాగ్రత్త వహించినా కూడా దీనిలో మరణాల శాతం అనేది అధికంగా ఉంటుంది. కనుక అలా లేకుండా సో టెంపరేచర్ అనేది చిక్స్ రాకముందుకే మనము మొత్తం షెడ్యూల్ అంతా కూడా మొట్టమొదట క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ లోపలంతా కూడా ఆ తర్వాత వైట్ క్లీన్ చేసిన తర్వాత వైట్ వాష్ చేసుకోవాలి. సో వైట్ వాష్ చేసుకున్న తర్వాత కింద అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా వైట్ వాష్ చేసిన తర్వాత మనం మొత్తం బాగా ఆరబెట్టేసి ఈ యొక్క చుట్టూ కూడా ఒకవేళ చలికాలం అయితే ఈ చుట్టూ కూడా పరదా లాంటిది కానీ తార్పెట్రీ లాంటిది కానీ లేకపోతే గన్నీ బ్యాగ్స్ లాంటివి కానీ ఈ చుట్టూ షెడ్ చుట్టూ కూడా కట్టుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉండి ఏమైందంటే తేమ ఎక్కువ ఉండి ఒకవేళ సడన్గా వచ్చేసి టెంపరేచర్ లో అయిపోయింది అనుకోండి దాంతో మరణాలు అనేవి ఉండదు. కనుక అలాంటి ఆస్కారం లేకుండా చుట్టూ కూడా మనం ఈ యొక్క గన్నీ బ్యాగ్స్ తోటే కానీ పరదాలతోటే కానీ మొత్తం కూడా క్లోజ్ చేసుకుని లోపల ఈ ఉష్ణ బ్రూడర్ అంటే బ్రూడర్ అంటారు దీన్ని, ఈ ఎలక్ట్రికల్ బ్రూడర్ను మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బ్రూడర్ కింద మనము చిక్స్ తెచ్చిన తర్వాత ఈ వాటర్స్ ఫీడర్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఇవి అరేంజ్ చేసిన తర్వాత మనము దీన్ని ఏం చేయాలంటే ఈ యొక్క చిక్స్ అనేవి మనకు ఈ యొక్క కోయిల్ పిల్లలు చిన్న దశల్లో మనకు ఉష్ణోగ్రత సరైన మోతాదులో ఉందా లేకపోతే ఎక్కువ అవుతుంది అనేది లేకపోతే ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ ఉష్ణగోడు కింద లేకపోతే ఆ బ్రూడర్ కింద పిల్లలు కాక ఒక దగ్గర కిందికి ఆ బ్రూడర్ కిందికి అన్ని కూడా వచ్చినట్లయితే అప్పుడు ఉష్ణోగ్రత తక్కువ ఉంది. కనుక ఒకవేళ రైతులు 60 వాట్స్ల బల్బు కాక వాడినట్లయితే ఒకటి రెండు బల్బులు వాడుతున్నట్లయితే దానికి బదులు 100 వాట్స్ బల్బ్స్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 100 వాట్స్ వాడుతున్నా కానీ 200 వాట్స్ బల్బ్స్ కూడా మనం వాడుకోవాల్సి ఉంటుంది. అట్లా ఉష్ణోగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉష్ణోగ్రత కాక ఆ యొక్క బ్రూడర్ కింద ఎక్కువ ఉంది అనుకోండి దాని నుండి ఏమైతుంది అంటే ఈ పిల్లలన్నీ కూడా ఆ బ్రూడర్ నుండి చాలా వరకు కూడా దూరం అనేవి పోతూ ఉంటాయి. సో దూరం పోతుంటే కదా. కంటిన్యూ చేద్దాం సార్. వైజాగ్ నుంచి సాంబమూర్తి గారు కాల్ చేశారు. సాంబమూర్తి గారు నమస్తే. సాంబమూర్తి గారు చెప్పండి. గుడ్డు మీకు వచ్చి మీ రాజేంద్ర నగర్ లో మీకు పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఉందండి. మీకు నెంబర్ చెప్తా రాసుకోండి. సమస్య 040-2401-5323 ఆ నెంబర్ ని సంప్రదిస్తే మీకు కాయిల్ అక్కడ చిక్స్ దొరుకుతాయండి. మీకు గుడ్లు పెట్టడము ఇవి 6 వారాల తర్వాత ఇవి గుడ్ల ఉత్పత్తి అనేది స్టార్ట్ చేస్తుందండి. గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ చేయడం అనేది మొదలు పెట్టేసి ఒక్కొక్క పక్షి ఆడపక్షి వచ్చి దాదాపు మీకు 230-250 గుడ్ల దాకా కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుందండి. వీటిని గుడ్లు కాక మీరు మిషన్ లో పొదిగించినట్లయితే 18 రోజుల్లోనే మీకు ఈ పిల్ల అనేది ఆ యొక్క మిషన్ గుడ్డు నుండి మీకు పిల్ల అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ గుంటూరు నుంచి రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. రవికుమార్ గారు చెప్పండి. నమస్తే. ఇప్పుడు దానికి స్థలం ఎంత ఉండాలి? 1000 పక్షులకి స్థలం ఎంత ఉండాలి? మీకు స్థలం అంటే మీకు మినిమం విడుత్ ఇప్పుడు ఒక చదరపు అడుగు స్థలంలో మీరు 5 నుండి 6 పక్షుల వరకు మార్కెటింగ్ ఏజ్ వరకు పెంచుకోవచ్చు అండి. దానికి విడుతు మీకు 20 ఫీట్ విడుతు వరకు పెట్టుకొని మీకు ఉన్నటువంటి లెంత్ను బట్టి ఈ యొక్క ఎన్ని ఒక చదరపు అడుగు వచ్చి దాదాపు 5 నుండి 6 అట్లా 1000 పిల్లలకు దానికి లెంత్ పెట్టుకోండి. ఆ లెంత్ పెట్టుకుని దాని ప్రకారం మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. రైట్. నెక్స్ట్ తూర్పు గోదావరి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో అండి.
చెప్పండి. మీ పేరు? లెంకు బల్లా, విజయనగరం జిల్లా. మాట్లాడండి. చెప్పండి. అది పక్షి కోసం తెచ్చుకున్నాను. అండి హలో చెప్పండి. పక్షి కోసం తెలుసుకుందని. ఏం తెలుసుకోవాలండి పక్షి గురించి? అయితే సైట్ ఉన్న చోట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలండి. ఎందుకనంటే ఇవి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత బయటికి ఎగిరిపోతుంటాయి కనుక మొత్తం కూడా వీటిని షెడ్ లో పెట్టి మీరు పెంచుకోవాల్సి ఉంటుంది కనుక షెడ్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందండి. షెడ్ నిర్మాణం చేసుకున్న తర్వాత పిల్లలు ఇంతకుముందు నేను చెప్పినట్టు అడ్రస్ లో మీకు పిల్లలు దొరుకుతాయండి. అక్కడి నుంచి తీసుకుని మీరు ఈ బ్రూడింగ్ లాంటివి చేసుకుని ఆ 6 వారాల తర్వాత మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్ సార్. క్వైల్ పక్షుల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలండి. ఇది ఇవాళ అన్నపూర్ణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ 5.